హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సౌమ్య స్మార్ట్ హోమ్. అందరూ బాగున్నారు కదండి? మీరు ఎలా ఉన్నారు అని నాతో కామెంట్ సెక్షన్లో తెలియజేయడం అస్సలు మర్చిపోద్దు. నేనైతే చాలా చాలా బాగున్నాను. మీ అందరి ముందుకి కూడా ఇవాళ ఒక మంచి యూస్ఫుల్ వీడియోతో వచ్చేసానండి. సమ్మర్ వచ్చేసింది కదా, ఈ సమ్మర్లో చల్ల చల్లగా బాదం పాలు చేసుకొని తాగితే చాలా బాగుంటుంది కదా. ఈ పాలపొడి సమ్మర్లోనే కాదండి, ఎవ్రీ సీజన్లో కూడా పిల్లలకి ఇవ్వచ్చు. మీరు వాడే హార్లిక్స్, బూస్ట్, బోర్న్విటా వీటన్నిటి బదులు కూడా దీనిలో చాలా మంచి ఫైబర్, ఐరన్ అవన్నీ కూడా ఉంటాయి. పిల్లలకు కావాల్సిన పీచు పదార్థాలు అవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. సో బాదం పప్పు మనకి ఎంత మేలు చేస్తుందో తెలుసు కదా. ఆ బాదం పప్పు తయారు చేసిన ఈ బాదం పాలపొడి చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇది వెరీ హైజెనిక్ అన్నమాట. దీనిలో మనం ఎటువంటి కెమికల్స్ ఏమీ కూడా యాడ్ చేయలేదు ప్రిజర్వేటివ్స్ కోసం. దీన్ని ఇలా మనం చక్కగా వేసుకొని స్టోర్ చేసి పెట్టుకున్నామంటే 3 మంత్స్ వరకు అస్సలు పాడవదు. ఇక ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే 6 మంత్స్ వరకు ఏమీ ఖరాబ్ అవ్వకుండా ఉంటుంది. ఇక ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేయాలి ఏంటి అనే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఇక ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ని ఇవాళే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఇటువంటి ఎన్నో మంచి యూజ్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఇక ఇప్పుడు నేనైతే ఒక మందపాటి కడాయి తీసుకున్నానండి. చూస్తున్నారు కదా, బాదం పప్పు అనేది ఫ్రై అవ్వడానికి మాడిపోకుండా కొంచెం మందంగా ఉండే కడాయిని అయితే తీసుకున్నాను నేను. ఈ కడాయిని తీసుకొని దీంట్లో 1 కప్ బాదం పప్పు తీసుకున్నానండి. మీరు ఏ కప్ అయినా మెజర్మెంట్ తీసుకోవచ్చు, బట్ ఆ కప్పును అయితే గుర్తుగా ఉంచుకోండి. 1 కప్ బాదం పప్పు తీసుకొని మీడియం టు లో, ఎక్కువ హైలో అయితే అసలు పెట్టకూడదు, ఊరికనే పైన రంగు చేంజ్ అయిపోతుంది, బట్ లోపల ఫ్రై అవ్వలేదంటే మాత్రం మనకి టేస్టీగా రాదు బాదం పొడి. సో కంపల్సరీగా లో టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ మినిమం 10 to 15 మినిట్స్ వరకు కూడాను బాగా రోస్ట్ చేసుకోవాలి. ఆయిల్ ఏమీ కూడా యాడ్ చేయకుండా డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట మనం తీసుకున్న ఈ 1 కప్ మెజర్మెంట్ బాదం పప్పుని. చూసారు కదండి, ఇలా బాగా కూడా రోస్ట్ అయిపోవాలి. ఇవి రోస్ట్ అయింది లేని మనకి ఎలా తెలుస్తుంది అంటే బాగా కలర్ చేంజ్ అయిపోయినంత మాత్రాన లోపల రోస్ట్ అయినట్లు కాదండి. ఒక్కసారి మీరు ఒక బాదం పప్పు తీసుకొని చూసి దాన్ని మజ్జగ కానీ విరిచారంటే కలర్ లోపల కూడా చేంజ్ మీకు కనిపిస్తుంది. బాదం పప్పు ఫ్రై అయినట్లు కొంచెం వేడి మీద ఉంటుంది కదా, సో చల్లగైన తర్వాత మనం తుంచగలం, వేడి మీద అయితే తుంచలేము. ఇట్లా మనం మధ్యలోకి చీల్చామంటే మాత్రం బాదం పప్పు చక్కగా రోస్ట్ అయింది లేని ఈజీగా మనకి తెలిసిపోతుంది అన్నమాట. హాఫ్ ఇలా తుంచేసామంటే లోపల కూడా రోస్ట్ అయినట్లు మనకు కనిపించిందంటే ఇక బాదం పప్పు రోస్ట్ అయిపోయినట్లే. ఇటువంటి టైంలో ఒక 10 to 15 జీడిపప్పు యాడ్ చేసుకుంటున్నానండి. జీడిపప్పు ఇంతని మెజర్మెంట్ ఏమీ లేదు, మనకి టేస్ట్ కోసం యాడ్ చేసుకుంటున్నాము. ఇది ఆప్షనల్, ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు. బట్ ఉంటే కనుక దీంతోపాటు ఆక్రూట్, పిస్తా ఇవి కూడా యాడ్ చేసుకోవచ్చు, ఒక 1 టేబుల్ స్పూను. బట్ నేనైతే పిస్తా, ఆక్రూట్ అవేమి నా దగ్గర లేవు, అందుకని చెప్పేసి నేను జీడిపప్పు మాత్రమే యాడ్ చేస్తున్నాను. మీ దగ్గర ఆ డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి కూడా యాడ్ చేసేసుకొని ఎక్కువసేపు అయితే ఫ్రై చేయకండి. జస్ట్ ఆల్రెడీ మనకు ప్యాన్ హీట్లో ఉంది, బాదం పప్పు కూడా బాగా హీట్ అయిపోయినాయి కదా, సో మాడిపోకుండా జస్ట్ ఒక 2 మినిట్స్ ఈ బాదం పప్పు వేడికే జీడిపప్పు అండ్ అలానే ఇప్పుడు ఒక 5 to 6 ఆలుకలు యాడ్ చేశాను కదా, ఈ ఆలుకలను కూడా మంచి వాసన కోసం ఆలుకలు యాడ్ చేస్తున్నామండి. ఇలా డ్రై రోస్ట్ చేసినప్పుడు ఆలుకలు ఇంకా మంచి సువాసన పెరుగుతుంది అన్నమాట. అందుకని అలా ఒక జస్ట్ 1 మినిట్ అంటే 1 మినిటే రోస్ట్ చేసేసుకొని ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. స్టవ్ ఆఫ్ చేసేసుకున్న తర్వాత మళ్ళీ ఈ ప్యానే ఆల్రెడీ హీట్గా ఉంటుంది కదండి, సో ఈ బాదం పప్పు చల్లారటం కోసం నేను ఏం చేస్తున్నానంటే ఒక ప్లేట్లోకి తీసుకొని వీటిని పూర్తిగా చల్లారనిస్తున్నాను. ఇవి పూర్తిగా చల్లారేలోపు మనం ఆల్రెడీ దీంట్లో ఇలాచి ఫ్రై చేసుకున్నాం కదండి, సో ఆ ఇలాచిని అయితే సపరేట్ చేసేస్తున్నాను. మనం ఇప్పుడు మిక్సీ వేసుకోవడానికి వాటిని ముందుగా వేసుకుంటాం, అందుకని చెప్పేసి దీంట్లో నుంచి ఇలాచిని అయితే సపరేట్ చేసేస్తున్నాను. ఇక ఇప్పుడు బాదం పప్పు పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో మనం ఏ కప్పుతో అయితే బాదం పప్పు తీసుకుంటున్నామో అదే కప్పుతో సేమ్ మెజర్మెంట్ 1.5 కప్ షుగర్ యాడ్ చేస్తున్నానండి. ఈ షుగర్ 1.5 కప్ పర్ఫెక్ట్గా సరిపోతుంది. మీరు బాదం పాలు తయారు చేసుకున్నప్పుడు కూడా స్వీటు అస్సలు తేడా ఉండదన్నమాట. అలానే మనం ఆల్రెడీ ఇందాక రోస్ట్ చేసి పెట్టుకున్నాం కదా ఇలాచి, 5 ఇలాచి అవి కూడా దీంట్లో యాడ్ చేసుకుంటున్నాను. వీటితో పాటు సాఫ్రాన్ అండి, కుంకుమ పువ్వు కూడా యాడ్ చేస్తున్నాను. ఈ కుంకుమ పువ్వు అనేది కూడా ఆప్షనల్, మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు. కాకపోతే ఏంటంటే బాగుంటుంది, అక్కడక్కడ కనిపిస్తూ మంచి ఫ్లేవర్ వస్తుంది కలరింగ్ కోసం కూడా అని చెప్పేసి నేనైతే కొద్దిగా ఒక జస్ట్ ఒక 1/2 టేబుల్ స్పూన్ కుంకుమ పువ్వు యాడ్ చేస్తున్నాను. అండ్ అలానే ఒక మంచి కలర్ కోసము పాలల్లో వేసుకుంటే యాంటీబయాటిక్ పసుపు కూడా చాలా బాగా వర్క్ చేస్తుంది కదా, అందుకని చెప్పేసి మంచి కలర్ కోసం కూడా మెయిన్గా ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేస్తున్నానండి. ఇది మీరు తయారు చేసుకున్న పసుపు అయితే ఇంకా మంచిది, మనం బయట కొనుక్కొచ్చుకున్న పసుపు కన్నా కూడా.
ఇప్పుడు నేను తీసుకున్న ఈ మెజర్మెంట్స్ అన్ని పక్కా తీసుకున్నారంటే మీకు చాలా టేస్టీ బాదం పొడి రెడీ అయిపోతుందండి. బాదం పాల పొడి ఇక ఇప్పుడు నేను దీంట్లో అయితే జస్ట్ ఒక 10 రూపీస్ ప్యాకెట్ ఉంటుంది కదా మిల్క్ పౌడర్ ప్యాకెట్, ఈ మిల్క్ పౌడర్ ప్యాకెట్ యాడ్ చేస్తున్నాను. ఎగ్జాక్ట్గా 10 రూపీస్ ప్యాకెట్ మొత్తం కూడా యాడ్ చేసేస్తున్నానండి. ఈ మిల్క్ పౌడర్ కూడా ఆప్షనల్, బట్ వేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది టేస్ట్. అండ్ అలానే పాలు కూడా మంచిగా థిక్నెస్ వస్తుంది అనమాట, అందుకోసమే మనం ఈ మిల్క్ పౌడర్ యాడ్ చేస్తున్నాము. ఇవన్నీ వేసుకొని బాగా గ్రైండ్ చేసేసుకున్నాను కదా, చూసారు కదా మెత్తగా కూడా గ్రైండ్ చేసేసుకున్నాము. ఇలా ఎంత కుదిరితే అంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ముందుగా ఎందుకు బాదం పప్పు వేయలేదంటే బాదం పప్పు ఎక్కువ గ్రైండ్ చేసామనుకోండి ఆయిల్ బయటకు వచ్చేసేసి పేస్ట్ అయిపోతుంది. అందుకని చెప్పేసి ముందుగా ఇవన్నీ కూడాను పొడి చేసేసుకున్న తర్వాత బాగా చల్లారిపోయిన మనం బాదం పప్పు, జీడిపప్పు ఇవన్నీ కూడా దీనికి యాడ్ చేసేసుకొని ఇక ఇప్పుడు ఫైన్ పౌడర్ వచ్చే వరకు పేస్ట్ పౌడర్ చేసేసుకోవాలి, గ్రైండ్ చేసుకోవాలి. మొత్తం ఒక కోర్స్లో రాదండి, సో 2 అటెంప్ట్స్లో తీసుకొని 2 కోర్సెస్ లాగా తీసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలన్నమాట. మెత్తగా అంటే మనకు బాదం పప్పు పీచు అక్కడక్కడ తగులుతూ ఉంటుందండి, అలా తగులుతుంటేనే నోటికి క్రంచీ క్రంచీగా చాలా బాగుంటాయి బాదం పాలల్లో ఇవి తగులుతుంటే. సో మరీ మెత్తగా అయిపోవాలని ఎక్కువసేపు అయితే అసలు వేయద్దు. అలా ఎక్కువసేపు గ్రైండ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకు బాదం పప్పులో నుంచి నూనె బయటకు వచ్చేసేస్తుంది, సో చాలా తడితడిగా అయిపోతుంది అనమాట. చూసారు కదా నేను 2 కోర్సెస్ లాగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాను పక్కన నీట్గా కూడా. నేను తీసుకున్న ఈ మెజర్మెంట్కి అయితే ఒక కోర్స్లో రాదండి ఒక ట్రిప్లో, సో ఈ 2 ట్రిప్స్లో వేసుకొని బాగా గ్రైండ్ చేసేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. చూసారు కదా మనం సాఫ్రాను అండ్ అలానే పసుపు వేయటం వల్ల ఎంత మంచి కలర్ వచ్చేసిందో మనకి బాదం పాల పొడి. ఎంత సింపుల్గా ఇంట్లో తయారు చేసుకున్నాక మనం బయట కొనుక్కోవాల్సిన అవసరం లేదు కదండి, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు బయట కొనుక్కునే దానికన్నా కూడా చాలా బాగుంటుంది. దీన్ని తడి తగలకుండా ఒక 8 బాక్స్లో స్టోర్ చేసి పెట్టుకున్నారంటే అప్ టు 3 మంత్స్ వరకు ఉంటుంది. ఇది పిల్లలకి బూస్ట్, బోర్న్విటా అలా బదులు ఈ పాల పొడి కానీ కల్పించారంటే చాలా టేస్టీగా ఎంజాయ్ చేస్తారు. అండ్ అలానే వాటితో పాటు మంచి హెల్త్కి కూడా చాలా మంచి పౌడర్ అన్నమాట. సో మీరు కూడా తప్పకుండా ఇలా ట్రై చేయండి, ఇదే పక్కా కొలతలతోటి చాలా టేస్టీగా వస్తాయి బాదం పాలు. బయట కొనుక్కునే దానికన్నా కూడా చాలా బాగుంటాయి నమ్మండి. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అయితే కామెంట్ సెక్షన్లో తెలియచేయడం అసలు మర్చిపోవద్దు. ఇక ఇంతేనండి, ఇలా మొత్తం చల్లార్చుకున్న తర్వాత వీటిని మనం ఒక 8 బాక్స్లోకి స్టోర్ చేసి పెట్టుకోవాలి. సో నేను ఒక 1/2 అవర్ వరకు దీన్ని బాగా కూల్ అవ్వనిస్తున్నాను అనమాట. చూసారా 1/2 అవర్ తర్వాత పూర్తిగా కూల్ అయిపోయిందండి బాదం పాల పొడి. సో ఇప్పుడు మనం ఈ బాదం మిక్స్ని 8 బాక్స్లోకి అయితే స్టోర్ చేసి పెట్టుకుంటున్నాను. ఇంకా మీరు కావాలంటే దీని లోపల పైనే ముందుగా మనం ఫ్రై చేసుకున్న ఈ బాదం పప్పు, జీడిపప్పుల్ని సన్న సన్నగా చాక్ తోటి చాప్ చేసేసుకొని వీటిని అక్కడక్కడ యాడ్ చేసుకోవచ్చు. బట్ నేనేంటంటే మా పాప ఇష్టపడదు అట్లా పైన కనబడుతూ ఉంటే, అందుకని చెప్పేసి నేను మొత్తం కూడా కోర్స్గా గ్రైండ్ చేసేసాను. బట్ అక్కడక్కడ పలుకులు పలుకులుగా తగులుతుంటేనే ఇంకా చాలా బాగుంటాయి బాదం పాలు. సో ఇలా వీటన్నిటినీ కూడా నేను 8 బాక్స్లోకి వేసుకొని స్టోర్ చేసి పెట్టుకుంటున్నాను. దీన్ని ఇలానే బయట ఉంచుకున్నామంటే 3-4 మంత్స్ వరకు అసలు పాడవదండి. ఒకవేళ మీరు ఫ్రిడ్జ్లో పెట్టారంటే 6 మంత్స్ వరకు నో డౌట్ అనమాట. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ కూడా నచ్చిందనుకుంటున్నాను. సో నచ్చినట్టయితే వీడియో కింద కనిపిస్తున్న లైక్ బటన్ని క్లిక్ చేసి నాకు మంచి ఎంకరేజ్మెంట్ ఇవ్వండి. అండ్ అలానే ఈ వీడియో ఎంతోమందికి యూజ్ అవ్వడం కోసం మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. సో మీరు కూడా ఈ బాదం మిక్స్ తయారు చేసి మీకు ఎలా కుదిరింది, మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారనేది నాతో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అండ్ అలానే ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. ఓకే, మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సీ యూ, బాయ్, టేక్ కేర్.